హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనకి తాడి చెట్లు ఇచ్చుంటారు కదా, వాళ్ళకైతే మనం ముంజులు వత్తిస్తున్నాము. మనం ప్రతి సంవత్సరం ఇలాగ ముంజులు అయితే వత్తి ఇస్తూ ఉంటాం. అంటే ఓనర్స్కి మనకి తాడి చెట్లు ఇస్తారు కదా, వాళ్ళకి ఇస్తుంటాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది గీత కత్తి, ఇది నాటు కత్తి. మనం మొన్న వీడియోలో చెప్పుకున్నాం కదా, అది ఇది. ఈ కత్తితో ఇలాగైతే కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముంజుల్ని బయటికి తీసేయడం. నేను ముంజుల్ని బయట తీసి అది ఒక కవర్లో వేసుకొని ఆ తర్వాత ఈ చెట్లు గల ఓనర్స్కి అయితే ఇచ్చేస్తూ ఉంటాం. మేము ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం, అంటే ఓనర్స్కి ఇస్తాం. చెట్లు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి మనం, అది ఖచ్చితంగా, అది మన ధర్మం. ఇంకపోతే అలాగే ఇంకా మన రిలేటివ్స్ ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాం, ఇలా కోసిస్తూ ఉంటాం. ఇంకోండి ఫ్రెండ్స్, ఆ రోజు మనకి అంటే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ షార్ట్ వీడియోలో నాలుగు ముంజులకాయ ఉంది కదా, సేమ్ అట్లాగే నాలుగు ముంజులకాయలు రెండు వచ్చాయి. ఇదండి, ఇదొకటి, ఇదొకటి, రెండు నాలుగు ముంజులకాయలు వచ్చాయి. నాకు కామెంట్లో ఒక అతను పెట్టాడు, అంటే కాయని చూసి చెప్పేయగలుగుతారంట నాలుగు ముంజులకాయ అని చెప్పి. అది ఎవరి వల్ల కాదు, కాయని చూసి నాలుగు ముంజులకాయ అని ఎవరు చెప్పలేరు. ఒకవేళ సపోజ్ చెప్పినా, ఒకవేళ సపోజ్ అతను ఆ కాయ చూపించి చెప్తాడు అనుకోండి, ఆ చెప్పినప్పుడు ఆ వీడియో తీయమని చెప్పండి. కట్ చేసేటప్పుడు ఎవరు చెప్పలేరు అది, ఇది నాలుగు ముంజుల కాయ అని చెప్పి దాని కానీ కానీ కోసం కానీ చూపిస్తే నాలుగు ముంజులు కానీ ఉంటే అతను పర్ఫెక్ట్గా చెప్పాడని అర్థం, లేదంటే లేదు. నాకు కామెంట్లో పెట్టాడు అతను, కానీ కనుక్కోలేరు, అది మాత్రం కనుక్కోలేరు నాలుగు ముంజుల కాయ అని చెప్పేసి. కటింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది అది నాలుగు ముంజుల కాయ కదా అనేది. మామూలుగా ప్రతి ఒక్క కాయలో చూసుకుంటే ఇదిగోండి మూడు ముంజులే ఉంటాయి, మూడు ముంజులు ఉంటాయి, మూడు ముంజులు, దాని మూడు ముంజులు. ఈ ముదిరి వైట్గా ఉంటాయి కదా, ఈ ముదిరి అన్నమాట, వైట్గా ఉంటే ముదిరివి. ఇది వచ్చేసి లేతగా, లేతగా ఆ ముదిరి తింటే మనకి పొట్టనొప్పి వస్తుంది. ఈ లేతవి వచ్చేసి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, తీయగా టేస్ట్ బాగుంటాయి. ఇంకపోతే ఇది ఎండాకాలంలో ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారంటే, ఎండకి నీరసం వస్తారు, డిహైడ్రేషన్ కాకుండా ఉంటారనమాట. నీరసంగా అంటే ఎండ తగిలి నీరసంగా అవుతారు కదా, నీరసం అనేది రాకుండా ఉంటుంది. దానికోసం అయితే తాటి ముంజులు ఎక్కువగా తింటారు అందరూ. ఖచ్చితంగా తినాల్సిందే, చాలా బాగుంటాయి అన్నమాట తాటి ముంజులు టేస్ట్. దండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ముదిరికాయ అని చెప్పాను కదా, ఈ ముదిరికాయ కానీ తింటే ఖచ్చితంగా మామిడి దెబ్బ తిన, ఈ ముదిరికాయ కానీ కానీ తింటే మామిడికాయ తినాల్సిందే. మామిడికాయ తినకపోతే మనకి పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంది. దండి మన గీత కత్తి, ఇది నాటు కత్తి అని చెప్పాను కదా, ఈ నాటు కత్తికి ఆ నాటర కత్తికి తేడా ఏంటంటే, దీన్ని రెండు చెట్లకు ఒకసారి నూరుకోవాల్సి వస్తుంది, లేదంటే ప్రతి చెట్టుకు ఒక్కొక్కసారి నూరుకోవాల్సి వస్తుంది. ఆ నాటర కత్తి వచ్చేసి ఒక మూడు నాలుగు ఐదు చెట్ల దాకా నూరబడలేదు, తర్వాత నూరుకోవచ్చు, ఇబ్బంది లేదు, అంత షార్ప్గా ఉంటుంది. దాంట్లో బ్లేడ్ ఉంటుంది కాబట్టి అంత షార్ప్గా ఉంటుంది, అంతే తేడా దానికి దీనికి. మేము ప్రతి సంవత్సరం ఒక ప్యాకెట్ కొనుక్కుంటాం, పెద్ద కవర్ల ప్యాకెట్. ఈ ప్యాకెట్లో కవర్లు అన్నీ తీసుకొని ఆ కవర్లో వేసుకుంటాం. కడతారు ముంగపాయ ముంగపాయలు కడతారు పాత రోజుల్లో, పాత రోజుల్లో అయితే ముంగపాయలు కడతారు. ముంగపాయ అంటే తాటాకు ఉంది కదా, ఆ తాటాకుని రౌండ్గా అంటే రేక టైప్లో చేసుకొని దాని లోపల వేస్తారు మధ్యలో, అది ముంగపాయ. అంతా లేటెస్ట్ కదా, జనరేషన్ మారిపోతూ ఉంది. ఇప్పుడంతా ఏం లేదు, కవర్ ప్యాకెట్ తీసుకొచ్చేసి కవర్లో వేసుకొని, ఇదిగోండి ఇలా కవర్లో వేసుకొని ఇంక తీసుకుపోయి ఇచ్చేయడమే. ఇంకోళ్ళు మనం అక్కడ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంక చల్లగా తింటారు అవన్నీ. ఈ ముంజులు వత్తాలంటే కూడా చాలా టాలెంట్ ఉండాలా. ముంజు వచ్చినప్పుడు దాని లోపల వాటర్ అనేది బయటికి పోకుండా ఉండాలా. దాని ఇప్పుడు ముంజు వస్తున్నారు కదా, వాటర్ పోకుండా వస్తాలా, వాటర్ పోతే ఇంకా ముంజు వేస్ట్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు ముంగపాయకి వస్తున్నారు, ముంగపాయ చూపిస్తాను మీకు. ముంగపాయకి ఆకు ఇట్లా ఉంటుంది, ఈ ఆకును కొంచెం క్లీన్ చేసి ఆ తర్వాత ముంగపాయ కడతారు, చూద్దాం ఇప్పుడు. అంటే ముంగపాయ అంటే దాని లోపల ముంజులు వేస్తారు, దాని పార్సిల్లాగా చేస్తారు, అంతే. కోన్ లాగా ఉంటుంది అది. ఇంకోండి ఫ్రెండ్స్, క్లీన్ చేస్తూ ఉన్నారు, క్లీన్ చేసి ఇప్పుడు దాన్ని
దండి అక్కడ రౌండ్గా చేసేసాడు. ఆ పక్క లేత చేస్తే పగిలిపోతాయి, అందుకని కొంచెం ముదిరి చేస్తున్నాం. జస్ట్ మీకు చూపించే దానికోసమే ఇది ఇట్లా కట్టి చూపిస్తున్నాం. ముందు చెక్కలు అయితే వేసాం, అంటే తప్పకలు ఉన్నాయి కదా మనం కట్ చేసిన తప్పకలు, ఆ తప్పకలు ఒక రెండు వేసాం. దాని దాని లోపల ముందు లేస్తున్నాం, ముందులేసి ముందులు అట్లాగా ఫుల్గా వేసేయడమే అనమాట. దీంట్లో తక్కువ పడతాయి చూడండి, మీరే చూడండి తక్కువ ముంజులు పడతాయి. ఓల్డ్ మోడల్ ఇది, తక్కువ ముంజులు పడతాయి ఇందులో. ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు దీని లోపల తాటి ముంజులు అయితే ఉన్నాయి. ఇది ఓల్డ్ మోడల్ చూ, ఒకవేళ ఎన్ని ముంజులు పట్టాయంటే దీంట్లో ఉరా మరికి ఒక 10-15 అంతే అంతవరకు పట్టుండొచ్చు, దానికన్నా ఇంకా తక్కువే పట్టుంటాయి. 20-25 దాకా పట్టచ్చు అంట. ఇది చూడండి, ఇది జనరేషన్, మన జనరేషన్ ప్రకారంగా చూసుకుంటే కవర్ ఇప్పుడంతా దీంట్లో వచ్చేసి కనీసం 100-150 ముంజులు అయితే పడతాయి. దీన్ని నేరుగా తీసుకెళ్ళిపోయి మన ఓనర్ ఇంట్లో అయితే ఇచ్చేస్తాం, వాళ్ళు ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ కత్తి ఉంది కదా, ఈ బొడ్డ కత్తి, ఇది పినకత్తి అని చెప్పాం కదా, మనం పైన చెట్టు పైన పని చేసేటప్పుడు యూస్ చేస్తాం అని చెప్పాం కదా, ఆ కత్తితోనే అయితే మనం ముంజులు అయితే బయటికి తీస్తాం. దాని ముక్కు కూజుగా ఉంటుంది, అది లోపలికి పోయి ముంజుని అనేది బయటికి తీస్తుంది అనమాట. ఇదిగోండి, అట్లా లోపలికి పెట్టినప్పుడు ముంజుకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా లోపలికి లేచి బయటికి తీస్తుంది ముంజుని. సమ్మర్లో తాటి ముంజులు తింటే చాలా హెల్దీ అనమాట, చాలా హెల్దీ. ఫ్రెండ్స్ ఇదిగోండి తాటి ముంజులు, వాటర్ వాటర్ పైకి వచ్చేసాయి. చాలా తీగా బాగా టేస్ట్గా ఉన్నాయి. ఇక్కడ వైట్గా ఉంది కదా, ఇది ఒగురుగా ఉంటుంది. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, అమ్మాయిలే కాదు చాలామంది, ఈ వైట్గా ఉండేది మొత్తం చిన్నగా తీసేసుకొని అవును తింటారు. ఏం కాదు తినేయచ్చు. తాటి ముంజులు మాత్రం ఎంత ఎండలో కోసినా సరే చాలా కూల్గా ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో పట్టుకోగానే చాలా జిల్లుమంటుంది అదనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో నా లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో చేసి మెసేజ్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్లో సూపర్ థ్యాంక్స్ బటన్ అయితే ఎనబుల్ అయ్యింది, ఎవరైనా సూపర్ థ్యాంక్స్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.